స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఇదిగో నాయన క్రిస్మస్ సందర్భంగా ప్రభువ నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్య ఏర్పాటు చేయబడినటువంటి నాయన యొక్క తండ్రి ఆరాధన బట్టి నీకు స్తోత్రం స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఇగో నేను సహోదరి ప్రభు అభిషేక్ రత్న గారు గృహం దగ్గర తండ్రి నాయన ఏర్పాటు చేయబడినటువంటి తండ్రి కొడుకును ఆశీర్వాదకరంగా జరిగించండి, దీవెనకరంగా జరిగించిన ఆయన క్రిస్మస్ యొక్క ఆశీర్వాదములు క్రిస్మస్ యొక్క దీవెనలు ప్రభు కుటుంబానికి కలిగి చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువ. నాయన నీ నామంలో ఇంకా ఆత్మీయంగా కుటుంబం ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అని స్తోత్రములు తండ్రి. ఇదిగో కూడుతున్న సహోదరులందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. ఇంకా రావాల్సిన సహోదరులందరినీ కూడా ప్రభువ సకాలానికే ప్రభువ స్థలానికి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. నీకు స్తోత్రాలు ప్రభువ, స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఈ పరిసర ప్రాంతంలో ప్రతి కుటుంబమును కూడా మీరు దర్శించండి, ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. అని స్తోత్రం స్తోత్రములు నాయన. యేసయ్య నీకే మహిమను ఘనతను ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభువ. నీకు స్తుతులు స్తోత్రాలు యేసయ్య. నువ్వు మహిమగైన దేవుడు, శక్తిమంతుడు నాయన, తన సర్వసృష్టి కలిగిన దేవుడు ప్రభువ. మానవుల పాపాల నిమిత్తం ప్రభువ ఈ లోకానికి తండ్రి నాయన ప్రభువ అని స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. జన్మించినటువంటి దేవుడు ప్రభువ అని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో నాయన తండ్రి పాటల ద్వారా కానీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. నాయన పాటలు పాడినటువంటి ఎవరి బిడ్డల్ని ఆశీర్వదించండి, అభిషేకించండి దేవ. ఇదిగో నీ సేవకులను అభిషేకించండి, ఆశీర్వదించండి ప్రభువ అని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ వాక్యం చేత మీరు ఎత్తిపట్టి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు అని స్తుతులు స్తోత్రములు నాయన. నీ వాక్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు అని స్తుతులు స్తోత్రములు తండ్రి. వాక్యమైన దేవుడు ప్రభువ నాయన, నీ వాక్కును బయలుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు అని స్తుతులు స్తోత్రములు నాయన. నీ వాక్యం చేత నాయన యొక్క పరిసర ప్రాంతం అంతా కదిలించండి ప్రభువ. అనేకులు నీ రక్షణ వెలుగులోకి రావడానికి సహాయం చేయమని దేవ ప్రార్థన చేస్తున్నాం ప్రభు అని స్తోత్రం స్తోత్రములు తండ్రి. ఈ యొక్క తండ్రి నాయన క్రిస్మస్ ఆరాధన ఆదరించే వరకు నీ పరిశుద్ధాత్మలో జరిగించుకొని సమస్త మహిమను పొందమని యేసయ్య నీ పుణ్యనామాన్ని బట్టి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హలో హలో హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇష్యూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇష్యూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇష్యూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా. హల్లెలూయా క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా. హల్లెలూయా క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా. హల్లెలూయా క్రిస్మస్ క్రిస్మస్. మన చర్చ్ సంఘం తరపున ఈ గ్రామ ప్రజలందరూ కూడా క్రిస్మస్ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క క్రిస్మస్ కూట ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరి మరి పిసి గారు శివరత్న గారికి వారి యొక్క కుటుంబానికి క్రిస్మస్ శుభాలు ఆశీర్వాదాలు దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనం కలిగినటువంటి గొప్ప సంతోషం ఏంటంటే సృష్టికర్త సర్వలోక రక్షకుడు మన కొరకు మన యొక్క పాపములను రక్షించడం కొరకై ఈ లోకంలో జన్మించి మన యొక్క పాప శాపాలన్నింటిలో నుండి మనల్ని విడిపించి తన జీవమునకు మనల్ని పాత్రులుగా ఆయన చేశాడు. అదే సర్వలోకములైనటువంటి
मरी पाप मन मन अंदर आये अग्रह रक्षण बैठी देवड़ मन कल गोप सतोष समाधान येसु क्रीस्त वारी लोक आई जन्म सर्वलोका सतोष वे सर्वलोका आये समाधाना कल आयन या जन्म मरी एवरकते कुटा सतोष लेदो కుటుంబాలు ఎవరికి సమాధానం లేదు అటువంటి వారు సర్వలోక రక్షకుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి ప్రభువుని మీరు నమ్ముకొని విశ్వసించి ఆయనని మీ యొక్క హృదయంలో మీరు చేర్చుకుంటే మరి మీకు మీ కుటుంబాలకి ఎంతో సంతోషాన్ని కలిగజేస్తాడు అలాగే ఎంతో సమాధానం నాయన కలిగజేస్తాడు Wish you happy Christmas. Merry Christmas. Wish you happy Christmas. Merry Christmas. Happy happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy happy Christmas. Yesu Christu puttenu hallelujah. Yesu Christu puttenu hallelujah. Yesu Christu puttenu hallelujah. Yesu Christu puttenu hallelujah. Manu korake puttenu Yesu Christu puttenu manu korake puttenu Yesu Christu puttenu manu koraku puttenu Yesu Christu puttenu hallelujah. 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 సమయంలో క్రిస్మస్ పాటల్ని మనం పాడుకుందాం. చూడండి, క్రిస్మస్ ఇదే క్రిస్మస్ పండుగ రోజు, నేడే సిరియస్ పుట్టినరోజు. మీకు కొన్ని బుక్స్ వరకు ఇచ్చాను కదా, అందులో ఉంటే క్రిస్మస్ పాటలు చూడండి. ఇదే క్రిస్మస్ పండుగ రోజు, నేడే శ్రీ యేసు పుట్టినరోజు, క్రీస్తు ప్రభు నరూపిగా నరకేతించిన రోజు ఈ రోజు. హల్లెలూయా హల్లెలూయా. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. విష్ యు హ్యాపీ క్రిస్మస్. మేరీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇదే క్రిస్మస్ పండుగ రోజు, నేడే శ్రీ యేసు పుట్టిన రోజు, క్రీస్తు ప్రభు నర రూపిగా తరగేదించిన రోజు ఈ రోజు. ఆహా ఆనందమే, ఆహాచర్యమే, ఆనందమే, ఆహాచర్యమే, రక్షకుని జననమో భయమే. Oh,
హల్లెలూయా హల్లెలూయా సన్ మా పాపా ఎమ్మియా అమ్మాయి మంచి ఇప్పకోకుందండి చూడమ్మ ఇటు ముగ్గురు ఇటు ముగ్గురు నుంచండి ఆరు ఉన్నారు కదా ఇటు ముగ్గురు వీటిగా హల్లెలూయా హల్లెలూయా బెత్లెహేములో సందడి బసులుపాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని ఆ యొక్క క్రిస్మస్ పాటని పాడుకుందాం. అందరు కూడా స్వరాలు తెరిచి చప్పట్లు కొట్టి సంతోషంతో పాడండి. ఎందుకనగా యేసు ప్రభు వారు మన కొరకు లోకంలో ఆయన జన్మించకపోతే మన యొక్క పాప శాపాల నుండి మనకు రక్షణ లేదు, విడుదల లేదు, మనం నిత్య నాశనానికి పాత్రులమై ఉండేవారు. ఆయన ఈ లోకంలో మరి మానవుడిగా ఈ లోకంలో జన్మించారు కాబట్టి ఆయన సిలువలో మనందరి యొక్క పాపంలో కొరకై తన ప్రాణమును ఆయన అర్పించారు కాబట్టి, మన పాపముల కొరకు ఆయన చనిపోయారు కాబట్టి మరి మనందరికీ రక్షణ కలిగింది. ఈ రక్షణే కానీ లేకపోతే మనం ప్రభుని నమ్ముకున్న వ్యర్థమే, ప్రయోజనం లేదు. కారణం ఏమిటంటే మనం అందరం కూడా నిత్య నరకానికి పాత్రమై ఉండేవాడు. ప్రభు ఎటువంటి ఆనందం సంతోషం ఇచ్చేటువంటి ఇలాంటి సమయాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? యేసుక్రీస్తు వారు మానవుని లోకంలో పుడుతుంటే మరి ఎటువంటి వారి యొక్క పుట్టినరోజుల్ని ఎంతో మరి ఘనంగా అట్టహాసంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి అటువంటిది సృష్టికర్త మనందరి యొక్క రక్షణ కొరకు సర్వలోకంలో ఉన్నటువంటి పాపమానులని మనందరి యొక్క రక్షణ కొరకు ఆయన పుట్టారంటే మరి ఆయన పుట్టడం వల్లే కదా మనకు రక్షణ వచ్చింది. ఆ యొక్క రక్షణను బట్టే కదా మనం ఆనందించాలి, సంతోషించాలి. మరి ఆయన మన కొరకు పుట్టాడు అన్న ఆ యొక్క మరి విశ్వాసం కలిగి ఉంటే ఏ దినమున మరి ఆయన మన కొరకు పుట్టినందుకు మనం ఎంతో మరి సంతోషిస్తాం, ఆనందిస్తాం. హల్లెలూయా ప్రభువు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా కొందరి యొక్క జన్మము లోకానికి నాశనం తీసుకుని వస్తే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టిక సర్వలోకానికి పాపమాలినటువంటి మనందరికీ గొప్ప రక్షణ కలిగి చేసింది. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బెత్లెహేములో సందడి బసులు పాటలో సందడి అని ఆ యొక్క పాటని పాడుకుంది. అందరూ సంతోషంగా పాడండి. కింద ఉన్న వారు కూడా స్వరాలు తెరిచి చప్పట్లు కొట్టి మరి ఆయన లోకంలో పుట్టడం వలన మరి ఎటువంటి గొప్ప సందడి కలిగిందో, ఎటువంటి సంతోషం సర్వలోకానికి కలిగిందో ఈ దినాన్న మరి ఆయన పుట్టిన పెట్టి అభిషేకత్న గారు వారి యొక్క ఇంటి దగ్గర కుటుంబంలో వారికి సందడే, అలాగే వారు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రిస్మస్ కూటాన్ని పెట్టి మరి యొక్క గ్రామంలో ఎటువంటి వారందరికీ సందడే పండగే, అలాగే కూడొచ్చిన మనందరూ కూడా పండగ సందడే. ఎందుకంటే సర్వలోక రక్షకుడు మన కొరకు పుట్టాడు కాబట్టి దేవునికి స్తోత్ర. మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, యేసు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, యేసు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, యేసు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టెనో, హల్లెలూయా. 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 మన కొరకే పుట్టెనో, యేసుక్రీస్తు పుట్టెనో, మన కొరకే పుట్టెనో, యేసుక్రీస్తు పుట్టెనో. ఎత్తనమ బెత్లెహేములో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. Yeah.
యేసు ప్రభువారు మరి మన కొరకు మన రక్షణ కొరకు లోకంలో ఆయన పుట్టడం మీకు ఎవరికి సంతోషంగా లేదా? మేరీ మేరీ క్రిస్మస్ అని చెప్తే మరి మేరీ మేరీ క్రిస్మస్ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సంతోషంగా లేదు యేసు ప్రభు వారు పుట్టడాన్ని బట్టి మరి ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నారు? మరి ప్రభునందు ఏ విశ్వాసం నుంచి ప్రభు నమ్ముకున్నారు? నా కొరకు నా పాపాల నుండి రక్షించడానికి, నా పాపాలని తీసివేయటానికి, మరి నిత్య నరకాగ్ని గుణం నుండి నన్ను తప్పించడానికి యేసు ప్రభు వారి లోకంలో పుట్టారు, శిలువలో తన ప్రాణం పెట్టారు అన్న ఆ యొక్క విశ్వాసంతోనే కదా ఆయన నమ్ముకుంటేనే నా పాపం నుండి నాకు రక్షణ కలుగుతుంది, నా శాపాలు తొలగిపోతాయి, నరకం నుండి తప్పించబడతానన్న ఆ విశ్వాసంతోనే కదా యేసు ప్రభు అనుకుంది. మరి ఆయన పుట్టాడంటే మీకు ఎవరికి సంతోషం అన్నట్టుగా లేదు ఏంటి యేసు ప్రభు మరి మన కొరకు పుట్టాడా అన్నట్టుగా ఏంటో ఆలోచిస్తూ ఉన్నట్టుగా ఉన్నాను. నిజంగా మరి సంతోషంగా ఉంటే ఏం చేయాలి? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని మరి సంతోష గానాలు చేయాలి. దేవునికి స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా. అల్ల నేరెడల్లో అల్ల నేరెడల్లో అల్లల నేరెడల్లో నేరెడి అల్ల నేరెడల్లో అనే ఆ యొక్క పాటని పాడుకుందాం. యేసు ప్రభు వారి లోకులైన మరి పుట్టుట వలన ఎటువంటి గొప్ప మేలులు మానవులకు ఆయన చేశారో పాడదాం. హల్లెలూయా. అందరూ ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఎత్తారమ్మా ఎత్తండి వచ్చా. సంబంధమైనటువంటి మాట ఆ పై మాట మరి గిరిజనులు వారు వారి యొక్క మాటలో వారి యొక్క జానపదంలో పాడుకునేటువంటి మాట ఈ పాట రాసినటువంటి ఆయన ఆ మాటని ఆ జానపదంగా పాడుకునేటువంటి ఆ యొక్క మాటని ఈ పాటలో పెట్టారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందరూ ప్రభుకి స్తోత్రం చెప్తాం. స్వరాలు తెరిచి గట్టిగా హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు నా కొరకే నన్ను రక్షించడానికి లోకంలో ఆయన జన్మించారన్నవారు గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ముందు పాటతో ఉన్నప్పుడు జాతకం ఉండమ్మా. అలాగే గురించి అందరూ కూడా పాడు.
క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు పుట్టెను క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు పుట్టెను మన పాపపు చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చెను మన పాపపు చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చెను క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు
अयर की अम्मगार की वंदना मरी को सहोदर की वंदना मरी ने मरी देवल्ल की मरी अला भयंकर अनारोग्यों ने उंटे आपरेशन पड़ता आपरेशन पड़ता आपरेशन पड़ता ना मुझे आपरेशन के भयपड़पया मल्ल आपरेशन आपरेशन नेम बता सचिपतम एड़े भयपड़पये भयपड़पते अब अतगार अंदे वे कदा तोटे चर्चि के देवड़े स्वस्थ पड़ता अने अंदे देवड़े के लिए देवड़े दास चुपल मधुरमें हृदय में पड़ी पड़ा तीन गोप देवड़ मरी ना देवड़ गोप देवड़ मरी మాకు ఆపర్షన్ పడతదంటున్నారు ప్రభా నేనైతే చచ్చిపోతానేమని నా భయంగా ఉంది ప్రభా నువ్వు గొప్ప దేవుడు అనేసి నేను ఒకటి అడిగేదాన్ని తండ్రి నాకు ఆపరేషన్ చెయ్యని అడిగేదాన్ని అదే అడిగేదాన్ని ఇప్పుడు కన్నీరుతో ఏడ్చేదాన్ని ఏడితే దైవదాసుల ద్వారాగా నా కడుపు సీరి పేగిలా కట్ చేసి నా దాసులు తెల్ల బట్టలతో వచ్చి పడుకుంటే ఆ కడుపు ఇలా సీరి ఇలా పేగిలా కట్ చేసి అమ్మా నీ బాధపోయింది అనే దవిదశలు మరి కళ్ళో చేశారు మరి చేశాక నాకు అప్పటి నుంచి నాకు ఆపర్షణ పడలేదు నాకు పడకపోతే అలాగే దేవుడి దగ్గరికి నేను అలాగే సాగిదాన్ని సాగాక మూడో సంవత్సరం వచ్చాక నా భర్త జారిపోయి సముద్రంలో పడిపోయాడు సముద్రంలో పడిపోతే నాకు మళ్ళీ మధ్యరకంగా వచ్చింది దొంగు ఆయాస వచ్చేసింది నాకు విపరీతమైన దొంగు ఆయాస ఊపిరి ఎందుకుండేది కాదు అలా కూర్చుండిపోయేదాన్ని దొంగు ఊపిరి ఎందుకునేది కాదు మళ్ళీ ఆ దొంగలో కూడా నేను చచ్చిపోతానేమో అనుకునేదాన్ని మా అమ్మలో అలాగే ఉండేవారు పక్కనే ఉంటే నేను అలాగే ఏడ్చేదాన్ని తండ్రి నాకు ఈ దొంగు ఆయాసం మళ్ళీ నా పెట్టింది సైతాన్ని అనేసి దేవుడిని అడిగేదాన్ని కానీ నేను వెనకబడేదాన్ని కాదు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ఏడ్చేదాన్ని ఇంటికాడ పాలన చేసుకునేదాన్ని తండ్రి నేను ఆస్తులు అంతస్తులు నేను అడిగలేదు ప్రభా తీరా నా భర్త చూస్తే చచ్చిపోయాడు నేను మళ్ళీ నా బిడ్డలను ఎలా నేను పెంచుకోవాలో ప్రభా అని దేవుడిని నేను ఒకటే అడిగేదాన్ని ఒకటి అడిగితే దేవుడు మరి దేవుడు ఒక అరికాయతోట దొగ్గు అంత పోయింది మరి మళ్ళీ అప్పుడప్పుడు నా దొగ్గు అన్నది తెలియదు ఆయాసం కూడా దేవుడే స్వస్థపరిచాడు మరి నేను వ్యాపారం చేసుకున్నా కూడా దేవుడు కృపించాడు మరి నేను అడిగేదాన్ని తండ్రి నా బిడ్డలను ఎలా పెంచుకొని నేను నా భర్త లేడు మరి నా బిడ్డల చిన్నవాడు ఎలా పెంచుకునే దేవుడిని అడిగేదాన్ని అలాగే దేవుడు కృప చూపాడు మరి దేవుడు గొప్ప దేవుడు మరి మంచి దేవుడు మరి దేవుడిని ఎంతగానో పాపం చేసుకునేదాన్ని మరి దేవుడి సన్నిధిలోకి అలా నడిచేదాన్ని దేవుడిని అడిగేదాన్ని దైవదాసుతో కూడా చెప్పేదాన్ని ఇలాగ బాగుంటుందంటే పర్లేదమ్మా ఏమవ్వాలమ్మా అనేసి దైవదాసు ధైర్యం వచ్చేవారు మరి అలాగా ఉండేదాన్ని మరి దేవుడు ఈరోజు ఇలా ఉన్నానంటే అంత దేవుడు కొట్టున్నారు దేవుడు కొట్టపెట్టి నేను ఈరోజు ఇలాగ ఉన్నాను మరి లేకపోతే నేను ఏమైపోతున్నాను మరి నా బిడ్డలు ఏమైపోయినా మరి దేవుడు కృపలో నడిపించుకుంటున్నాడు మరి ఉపాస కోడుకులు వచ్చిన 21 దినాలు వచ్చిన అలా సాగితాను ఫస్ట్లో కొంచెం అడ్డట్లు వేసుకున్నా వ్యాపారం 4 రోజులు లాస్ట్ని అసలు వ్యాపారానికి నేను దేవుడి మీద అనుకుంటాను నాకు దేవుడు తరఫు పెడతాడు ఆదివారం కూడా నేను వ్యాపారానికి వెళ్ళను చాలామంది అంటారు ఏ అమ్మ నువ్వు వ్యాపారానికి ఆదివారం కూడా కదా వ్యాపారం నీకు ఎక్కువ అంటే నాకు దేవుడు రేపు పెడతాడు నాకు లైసెన్స్ పెట్టుకుని నేను వ్యాపారానికి కూడా ఆదివారం వెళ్ళను దేవుడు అలాగే నేను పోషించాడు ఇప్పుడు దాకా నాకు వస్త్రానికి కానీ తిన్నాక లోటు కానీ ఏమి లేకుండా దేవుడు మరి అంతగానో నడిపించుకున్నాడు మరి అంతగానో కొనుక్కొచ్చాడు మరి మరి ఈ కిస్మిస్ ద్వారా నాకు ఎంతో ఆనందం సంతోషం దైవదాసులు మరి అలాగే ఏర్పరిచేలా పెట్టినందుకు మరి అంతగానో మయపరుచుకుంటున్నాను మరి మరి మా మంటలు నీళ్ళేసుకుంది మా పెద్ద మంటలు నీళ్ళేసుకుంటే నెలలేని నెలలు అయితే నీ పొదుట మా పాప తీసుకెళ్ళిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే నేను ఇందాక మధ్యాహ్నం వెళ్ళాను ఎత్తుల్లోకి నొప్పులు అవి వస్తున్నాయన్నారు అమ్మ పోటు ఉందని నేను వెళ్ళిపోతాను అంతగత పోటు ఉన్నాక నేను వస్తానులే అనేసి నేను వచ్చేసాను ఫోన్ చేసి చెప్తున్నారు అమ్మాయి పుట్టిందంట దేవుడు ఎంతగానో కృప చూపడం మీరు ఆ బిడ్డ పట్ల దేవుడు మరి ఆ బిడ్డలకు కూడా తండ్రులు లేని బిడ్డలే మరి నా బిడ్డ కూడా ఎంతగానో ఆ బిడ్డలు కష్టపడి ఎంతగానో పోషించుకుంది మరి
దేవుడు కృప ఇదంతా మాకు ఆ బిడ్డ కూడా దేవుడు ఎంతగానో కృప చూపడానికి స్పిరిటైలో కూడా దేవుడిని ఎంతగానో అడుగుతున్నాను మరి ఆ గురించి నా కుమారుడు మరి